భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో ప్రశాంతి మృతి చెందడం చాలా బాధాకరమని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రశాంత్ మృతి చెందాడని ఆరోపించారు. కనీసం సమాచారం ఇవ్వలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. భువనగిరిలోని ఎస్సీ గురుకుల పాఠశాల సంబంధించినటువంటి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన పట్ల సర్వత్ర కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారో ఆరో తరగతి చదువుతున్నటువంటి ప్రశాంత్ ఇంటి దగ్గర ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి గ్రామంలో ఈత నివాసం ఉంది. ఇక్కడ మహేష్, అదేవిధంగా పారిజాత ఇద్దరు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే పెద్ద కుమారుడైనటువంటి ప్రశాంత్ని గత 3 ఏళ్లుగా ఎస్సీ గురుకుల పాఠశాలలో ఉంచి చదివిపిస్తూ ఉన్నారు. ఎన్నో ఆశలతో చదివిపిస్తున్నటువంటి ప్రశాంత్ ఈ నెల 11వ తారీఖున హాస్టల్లో ఉదయాన్నే పెట్టినటువంటి పులిహోర తిని ఒక్కసారిగా అస్వస్థత గురయ్యారు. దాదాపు 24 మంది విద్యార్థులు అస్వస్థత గురి కావడంతో కనీసం తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వకుండా హాస్టల్ సిబ్బంది హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి తరలించారు. అక్కడ దాదాపు 5 గురుకి తీవ్రంగా విషమంగా ఉండడంతో వారందరినీ కూడా హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. దాదాపు 5 రోజులుగా మృత్యుతో పోరాడి ప్రశాంత్ నిన్న రాత్రి కన్నుమూయడం జరిగింది. దీంతో జిబ్లక్పల్లి గ్రామంలో మొత్తం కూడా విషాదాలనుకున్నాయి. వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా పిలిపిస్తూ ఉన్నారు. కోటి ఆశలతో, ఎంతో ఆశలతో గవర్నమెంటు హాస్టల్లో చేర్పిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, అక్కడున్నటువంటి హాస్టల్ వాడి నిర్లక్ష్యం వల్ల, వంట మనుషుల నిర్లక్ష్యం వల్ల ఫుడ్ పాయిజన్ అయి తమ కుమారుడు చనిపోయాడంటూ ప్రశాంత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు, బోరును విలిపిస్తూ ఉన్నారు. ఈ నెల 11న ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులందరూ కూడా అస్వస్థతకు గురైతే తల్లిదండ్రులు కనీసం సమాచారం కూడా అందించలేదు. ఈ ప్రశాంత్ని ఈ వేసవి సెలవులకు సంబంధించి ఇంటికి తీసుకెళ్దామని హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కుమారుడు ఏడి అని అక్కడున్నటువంటి సిబ్బందిని అడగడంతో ఇట్లా ఫుడ్ పాయిజన్ అయింది, వారందరినీ కూడా ఆసుపత్రి తరలించాం, చికిత్స అందిస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆ కొనవుపురితో కొట్టాడుతున్నటువంటి ప్రశాంతం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు కల్పించి అక్కడున్నటువంటి సిబ్బందిని నిలదీయడంతో అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అయినప్పుడు కూడా ప్రాణాలు అనేది కాపాడకలేకపోయారు. అయితే ఒంట్లో మొత్తం ఇన్ఫెక్షన్ రావడం, కడుపులో మొత్తం ఇన్ఫెక్షన్ రావడంతోనే ప్రశాంత్ చనిపోయాడని కూడా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ ఇంటి దగ్గర మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ బంధువులందరూ కూడా వచ్చారు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ప్రశాంత్ ఈరోజు అకాల మరణం చెందడం, చిన్న వయసులోనే కనుమూయడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా అక్కడున్నటువంటి హాస్టల్ వార్డెన్, అక్కడున్నటువంటి వంట మనుషులు, అక్కడున్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యంతో ఇదంతా జరిగిందని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రశాంత్ సంబంధించినటువంటి వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గర బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. ఏం జరిగింది అనేది వారి మాటలు అని తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు మీ పేరు? మైథిలి. మీ అన్నయ్య కదా, తమ్ముడు కదా, ఎప్పుడు చేర్పించారమ్మ ఆ హాస్టల్? ఎప్పుడు చేర్పించారు? ఎన్నేళ్ళుగా ఉంటున్నాడు అక్కడ? 2 ఏళ్ళ నుంచి ఉంటుంది. ఇప్పుడు 6వ తరగతి. మీకు ఎప్పుడు తెలిసింది ఈ అంతా పులిహోర తిండి ఇట్లా అస్వస్థత గురయ్యారని చెప్తున్నారు కదా, మీకు ఎప్పుడు తెలిసింది? ఫ్రైడే రోజు చెప్పారు, ఉగాది తెల్లారి చెప్పారు. మీరు వెళ్ళారు అక్కడికి? మమ్మీ ఫోన్, అప్పుడు వార్డెన్ ఫోన్ చేయగానే మమ్మీ అందరు ఫోన్ చేసి చెప్పింది. చెప్పగానే మమ్మీ ఇక టీచర్ ఫోన్ చేసి మీరు రావాలమ్మా, మోషన్స్ అయినాయి అనగానే మమ్మీ పోయింది. మమ్మీ పోగానే ఇంకా సీరియస్ అయిందని చెప్పారు. సీరియస్ అని చెప్పగానే మామయ్య అక్కడనే ఉండి మామయ్య హాస్పిటల్ తీసుకోవాలి అంతే. ఎప్పుడు చనిపోయాడు? నిన్న చనిపోయాడు. అక్కడ ఫుడ్ ఎట్లుండేదంటమ్మా? మీ ఇంటికి సెలవులోకి వచ్చేది కదా, ఫుడ్ బాగుందని చెప్పేదా, సిబ్బంది అంతా కూడా మంచిగా పెడుతురని చెప్పేదా? అప్పుడప్పుడు బాగాలేదని చెప్తాను. అంటే ఏమేమి ఉండేదట అందులో? రాళ్ళు వచ్చేది అన్నారు, రాళ్ళు వచ్చింది అన్నాడు అంతే. ఎట్లా ఉండేది మీతో ఇంటికి వచ్చిన? మంచిగా ఆడుకునేదా? మంచిగా ఆడుకునేది. ఇప్పుడు చనిపోయాడు. అంటే మీకు ఫస్ట్ వాళ్ళని హాస్పిటల్లో చేర్పించినప్పుడు చెప్పలేదా మీకు? చెప్పలే. ఎప్పుడు చెప్పారు? ఉగాది తెల్లారి. ఉగాది తెల్లారి అంటే 11వ తారీఖు జరిగింది, 13వ తారీఖు చెప్పారా మీకు? మీ అన్నయ్య ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుండే? మంచిగా ఆడుకుంటుండేదా మీతో? ఆడుకుంటాండి. నిన్న ఏ టైం చనిపోయాడు? అది 8:20 నిమిషాలకి. నైట్ ఫోన్ చేసి మాట్లాడేదా? కొద్దిమంది బంధువులు ఉన్నారు అమ్మ. ఏం పేరు? నా పేరు సుజాత, మాది ఎస్లింగ్ టౌన్. నేను అత్తమ్మనైతా.
వాళ్ళ మమ్మీకి అత్తమ్మనైతే ఆయన నాకు మన్ముడైతాడు. మాకు శుక్రవారం రోజే తెలిసింది సాయంత్రము నుంచి ఫోన్ చేసిరంట వాళ్ళ టీచరు. అదమ్మా ఇప్పుడు ఏదైతే పులిహోర తిన్నాక వాళ్ళ ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ చేర్పించినాక మీకు ఫోన్ చేసిరా? చేర్పించినాకనే హాస్పిటల్ అంత ముందుకు మోషన్స్ పెట్టిందంట. మోషన్స్ పెట్టిందని చెప్తే మేడానికి, శ్రీలత మేడానికి చెప్తే ఆమెనంటే టాబ్లెట్ వేసి పక్క రూమ్లో వండుకోమని చెప్పిందంట. పక్క రూమ్లో వండుకోమని చెప్పి ఆమె వెళ్ళిపోయిందంట. మళ్ళీ ఇంకో రోజు ఆమె లేదంట. లేకపోయేసరికి ఆయనకి ఇంకా మోషన్స్ బాగా అయినాయి. రంజాన్ పండుగ అది వచ్చింది కదా, అప్పుడు లెమన్ జ్యూస్ ఇచ్చిరంట. తర్వాత మళ్ళీ ఏదో మజ్జిగ ఇచ్చిరంట. అది ఇచ్చినాక ఇంత ముందుకే మోషన్స్ పెట్టిన అబ్బాయి అవి తాగేసరికి ఇంకెక్కువ మోషన్స్ అయ్యి అసలు తట్టుకోలేక ఉంటాయి. పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అమ్మా ప్రతి హాస్టల్లో కూడా ఒక నర్సు ఉండేది, నైట్ కూడా నర్సు ఉండేది. ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా వెంటనే ట్రీట్మెంట్ చేయించేది. పిల్లలకి ఇలాంటి ఫుడ్ పాయిజన్ విషయం ఎప్పుడు కాలేదు, ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు కూడా నర్సు ఆయమ్మ అందరూ ఉంటే కానీ వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు. అబ్బాయి గురించి అస్సలు గిత్త కూడా ఏం కేర్లెస్ తీసుకోలేదు. మిక్కటానికి వచ్చినాక మొత్తం స్ట్రోగోలు పోయినాక అప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చి మీ అబ్బాయికి లూజ్ మోషన్స్ అవుతున్నాయి వచ్చి తీసుకుపోండి అని అప్పుడు ఫోన్ చేసారు. వాళ్ళ మేనమామ వెళ్ళేసరికే మొత్తం స్క్రోల్ లేకుండానే ఉందంట. పోయిన తర్వాత ఏమైందంటే ఒకటే మాట అన్నాడంటే ఏం కాలేదని. మళ్ళీ తర్వాత మోషన్స్ ఆగకుండా పోతనే ఉందంట. మోషన్స్ పోయిందని డ్రెస్ చేంజ్ చేద్దామని లేపితే లేవట్లేడంట. కాల్ చేయి అసలే లేస్తలేదంట. హాస్పిటల్ డాక్టర్లు చూసి పల్స్ పడిపోతుంది ఎమర్జెన్సీ హైదరాబాద్ తీసుకోండి అని చెప్పిరంట. ఆంబులెన్స్ మాట్లాడుకొని ఎమ్మటే ఆంబులెన్స్ వేసుకొని పోతుంటే దారిలోనే వస్తుండగానే పిడిచిలాగా వచ్చిందంట. పిడిచిలాగా వస్తే తాళం చేతులు చేతిలో పెట్టి పట్టుకుంటే ఆ పిడిచి ఆగిపోయిందంటే అట్లనే కళ్ళు నిల్చొని ఉండే మాట లేదు, చూపు లేదు. ఆ రోజు నుండి ఇంకేం లేదు, అదే లాస్ట్ మాట. ఇక అప్పటి నుంచి ఏం లేదు. శుక్రవారం నుండి నిన్నటి నైట్ వరకు ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు ఏం చెప్తారమ్మా ప్రభుత్వానికి, ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎంతో భవిష్యత్తు తీసుకోకూడదు సార్, పిల్లల్ని ఆగం చేయకూడదు. అందరిది ఒక జీవితం, ఎన్ని కుటుంబాలు ఖరాబ్ చేస్తారు ఇట్లా చెప్పు. వాళ్ళు జీతాలు తీసుకుంటారు కదా, పిల్లల్ని భవిష్యత్తు ఖరాబ్ చేసిరు. చిన్న పిల్లగాడు జీవితం ఎంత ఆగం అయిపోయింది. చిన్న పిల్లగాడిని మేము చాది పెద్ద చేసి చదువుకుంటాడని పంపించినాం కానీ ఇట్లా పాడం పోతుందని మేము అనుకోలేదు. అసలు అంత చిన్న అబ్బాయి ఎంత బాధ అయిందో, తల్లిదండ్రులు లేక దూరంగా ఉండడం వల్ల. బస్సు సౌకర్యం ఉంటే తల్లి ఐదోళ్ళు కచ్చుకునేది, బస్సు సౌకర్యం లేక ఇబ్బంది అయింది సారు. ప్రభుత్వం ఇంత నెక్లెస్ తీసుకోకూడదు, చిన్న పిల్లల మీద చాలా మంచిగా చూసుకుంటానే ఏమన్నా. ఎంతమంది అప్పుడు కూడా మన పోయిన నెల కూడా ఇద్దరు పిల్లలు చనిపోయినంట భువనగిరి రాష్ట్రాల్లోనే. అట్లా ఏమాత్రం పిల్లల మీద ఏం కన్సర్ట్ పెట్టట్లేదు సారు, అసలు పట్టించుకోవట్లేరు. మమ్మీ పేరు ఏం పేరు? మీరేమో ఎంతో బాధ్యతతో వాళ్ళ మీద నమ్మకంతో అక్కడ చేర్చిరమ్మా. అక్కడేమో ఫుడ్ పాయిజన్ అయింది, హాస్పిటల్లో చేర్పించిందా కూడా వీళ్ళకి చెప్పలేదు, ఎట్లా అంటారు దీన్ని? చెప్పకపోవడం వాళ్ళ తప్పు సార్. మరి అలాది ఆ బాబుకు మోషన్స్ కాగానే టాబ్లెట్ వేసి రూమ్లో వండుకొని ఇవ్వకుండా మేడం పోయి వాడని, మేడం ఉంటుంది కదా ఆమె పోయి చూసుకుని ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకుపోయింది సార్. వాళ్ళు తీసుకుపోకపోవడం వల్ల ఇలా జీవితాము. బాబుది ఆగం చేసారు సార్. మరి ఎందుకో ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేరు? మరి అవునంట సార్. ఇప్పుడు ఏమడుగుతారమ్మా ప్రభుత్వాన్ని? ఏమడిగిందా ఇట్లా చేయడం చాలా తప్పు సార్. అది పట్టించుకోవాలి. నమ్మి పంపిస్తాము. నమ్మి పంపించినప్పుడు ఇప్పుడు మాకు మా పిల్లలు లేకుండా వాళ్ళ జీవితాన్ని ఆగం చేస్తున్నారు. పట్టించుకోదు ఇప్పుడు ఎవరికైనా పిల్లలే సార్. వాళ్ళు ఇంటింటికి మట్టిపోయింది, బంగారుపై ఎవరికి లేదు. కానీ అంత ఎత్తు కొడుకు పోయిండి అంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్. నేను ఇప్పుడు అట్లా జరగంగానే ప్రైవేట్కి తరలించి వైద్యం అందిస్తే బతికే వాళ్ళ? బతికే వాళ్ళు. అది 2 రోజులు కప్పి పెట్టిందంటే అది మొత్తం తలకు బ్రెయిన్కి ఎక్కిపోయింది సార్. మొత్తం బ్రెయిన్కి ఎక్కిపోయేసరి కల్లా లాస్ట్కి వస్తే లాస్ట్ మూమెంట్లో ఫోన్ చేస్తే ఏడ వెతుకుంటే ఏడ దొరుకుతాడు. ఇక అప్పటికే 2 రోజులు దాచిపెట్టారు. దాచిపెట్టారు. ఈ విధంగా ప్రశాంత్ ఇంటి వద్ద విషాచాలు అలుముకున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యం వల్లనే జరిగింది, అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే జరిగింది. తమ చేతికి కొడుకు ఈరోజు మృత్యువాత పడడం జరిగింది. 2 రోజుల పాటు కూడా తమకు ఈ సమాచారం ఇవ్వకుండా సిబ్బంది అంతా కూడా దాచిపెట్టారు. తమ కొడుకు పూర్తిగా ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత మాకు తమ సమాచారం అందించారు. తమ నమ్మి అక్కడ విద్యాబుద్ధిని నేర్పిస్తారని అక్కడ పంపిస్తే ఈ విధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం అనేది
అనేది అత్యంత బాధాకరం అని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇప్పటికే వచ్చడం జరిగింది. మరొక సపోర్ట్ ఇక్కడ అంత్యక్రియలు చేసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరొకసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఒక విచారణ కమిటీని వేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన విచారణ చేయాలని కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో 2 సార్లు కూడా ఈ విధంగానే ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ రోజు జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కూడా పూర్తిగా 2 రోజుల పాటు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉంచి ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే తమ కొడుక్కి పూర్తిగా ప్రాణాల మీదకి వచ్చేలాగా సీరియస్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రైవేట్ ఆసుపత్రి తరలించి మెరుగైన వైద్యం అందజేస్తే తమ బాబు బతికేవాడని కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీనిస్, జిబ్లక్పల్లి.